లోక్ సభలో సమరానికి అధికార విపక్షాలు సిద్ధమయ్యాయి. మాటల కత్తులు దూసుకోవడానికి వ్యూహాలకు పదును పెట్టుకున్నాయి. తెలుగులేని ఆధిక్యంతో అధికారంలోకి వచ్చిన మోడీ ఇవాళ తొలి అవిశ్వాసాన్ని ఎదుర్కొంటున్నారు. ఏపీకిచ్చిన ప్రత్యేక హోదా హామీ అమలులో విఫలమైన కేంద్ర ప్రభుత్వ వైఖరిని దేశవ్యాప్తంగా అందరికీ తెలియజెప్పాలన్న ఉద్దేశంతో టీడీపీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై ఇవాళ సభలో చర్చ జరగనుంది. దేశమంతా ఉత్కంఠతో ఎదురు చూస్తున్న అవిశ్వాస ఘట్టానికి తెరలేచింది. ఉదయం 11 గంటలకు లోక్సభలో ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేసి అవిశ్వాస తీర్మానంపై చర్చను ప్రారంభించాలని స్పీకర్ సుమిత్రా మహాజన్ నిర్ణయించారు. చర్చ సందర్భంగా సభకు హాజరు కావాలని అన్ని పార్టీలు తమ తమ సభ్యులకు విప్ జారీ చేశాయి. శివసేన తప్ప ఎన్డీఏ పక్షాలన్నీ ప్రభుత్వానికి అండగా నిలిచాయి. ఓటింగ్ జరిగితే అన్నాడీఎంకే, బీజేడీలు దూరంగా ఉండే అవకాశముంది. దాంతో ప్రభుత్వ విజయం ముందే ఖాయమైంది. విపక్షాలు మాత్రం గెలుపోటముల సంగతి పక్కన పెట్టి ప్రజా సమస్యలను పార్లమెంటు వేదికగా చర్చకు పెట్టేందుకు సిద్ధమవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా అంశానికే పరిమితం కాకుండా దేశాన్ని అత్యంత ఆందోళనకు గురిచేస్తున్న మూకోన్మాద దాడులు, దళితులపై దౌర్జన్యాలు, మహిళలపై అత్యాచారాలు, రైతుల ఆత్మహత్యలు, పెరుగుతున్న ధరలను ప్రస్తావించాలని కాంగ్రెస్ ముఖ్యనేత గులాం నబీ ఆజాద్ టీడీపీ నేతలను కోరారు. అందుకు టీడీపీ అంగీకరించింది. ప్రతిపక్షాలపై సంఖ్యాపరంగా ఆధిక్యతను నిరూపించుకునేందుకు బీజేపీ వ్యూహకర్తలు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. బీజేపీ ఎంపీలంతా సభకు రావాలని అధిష్టానం విప్ జారీ చేసింది. మధ్యాహ్న భోజనాలు, విందుల ద్వారా నేతలు సంఘటితమై చర్చకు సిద్ధం కావాలని చెప్పింది. సభకు రాని వారిపై చర్య తీసుకుంటామని హెచ్చరించింది. అన్నాడీఎంకే, బీజేడీలు మౌనంగా ఉండడంతో ఆ రెండు పార్టీల వ్యూహం ఏమిటనేది ఆసక్తికరంగా మారింది. అవి కూడా తమకే మద్దతిస్తాయని, తమ బలం 350కి చేరుతుందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. టీఆర్ఎస్తో కూడా మాట్లాడామని అంటున్నారు. అన్నాడీఎంకే తన సభ్యులకు విప్ జారీ చేయకపోవడం గమనార్హం. అన్నాడీఎంకే, బీజేడీలు ఓటింగ్కు గైర్హాజరయ్యే అవకాశాలున్నాయని ఆ రెండు పార్టీల నేతలు అంటున్నారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా శివసేన అధినేత ఉద్దవ్ ఠాక్రేతో పాటు పలువురు మిత్రపక్షాల నేతలతో ఫోన్లో మాట్లాడారు. మొదట ప్రభుత్వానికి అనుకూలంగానే మాట్లాడిన శివసేన అర్ధరాత్రి ప్లేటు ఫిరాయించింది. మద్దతు విప్ను ఉపసంహరించుకుంది. అవిశ్వాసంపై చర్చ సందర్భంగానే వైఖరి చెబుతామని ప్రకటించింది. సెంట్రల్ హాల్లో అరుదుగా కనిపించే అమిత్ షా సెంట్రల్ హాల్కు కూడా వచ్చి ఎంపీలతో చర్చలు జరిపారు. కాంగ్రెస్ ప్రాంతీయ పార్టీలది అవకాశవాదమని, యూపీఏ హయాంలో జరగని అభివృద్ధి 4 ఏళ్లలో జరిగిందని చెప్పేందుకు బీజేపీ మంత్రులు సిద్ధమవుతున్నారు. ఎన్డీఏలో లుకలుకలు లేవనే విషయాన్ని, ఎన్డీఏను సమర్థించే వారి సంఖ్య పెరుగుతోందని నిరూపించుకోవడానికి ఈ అవిశ్వాసం ఉపయోగపడుతుందని బీజేపీ భావిస్తోంది. అవిశ్వాసంపై చర్చ సందర్భంగా విపక్షంతో దూకుడుగా వ్యవహరించాలని బీజేపీ నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రధాని మోదీ సీనియర్ మంత్రులతో సమావేశమయ్యారు. అన్ని శాఖల్లో ప్రభుత్వం సాధించిన విజయాల జాబితాను గణాంకాలతో వెలికితీయాలని ఆదేశించారు. ఈ అవకాశాన్ని ఎదురుదాడికి ఉపయోగించుకోవాలని నిర్ణయించారు. చర్చ సందర్భంగా విపక్షాలు లేవనెత్తే అవకాశమున్న అంశాలను ముందే అంచనా వేసి వాటికి సమాధానాలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. బీజేపీలో ధిక్కార స్వరాలు కూడా దారిలోకి వస్తున్నాయి. శత్రుఘ్న సిన్హా కూడా పార్టీ నిర్ణయం ప్రకారమే ఓటేస్తానని చెప్పారు. విప్ ధిక్కరించిన ఎంపీల సభ్యత్వంపై వేటు పడుతుందని బీజేపీ హెచ్చరించింది. ఎన్నికలు 7 ఏళ్ల దూరం కూడా లేనందున నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తామని సంకేతాలు పంపింది. ఉత్తరప్రదేశ్లో 15 మంది బీజేపీ ఎంపీలతో మాయావతి చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయాలని, వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇచ్చి గెలిపించుకునే బాధ్యత తనదని మాయావతి వారికి చెప్పినట్లు తెలుస్తోంది. ఆరోగ్యం బాగాలేదని బెయిల్ తీసుకుని విశ్రాంతిలో ఉన్న లాలూ ప్రసాద్ యాదవ్ అవిశ్వాస తీర్మానంపై జోరుగా మంతనాలు జరపడం పట్ల జేడీయూ, బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేశాయి. మరోవైపు అవిశ్వాస తీర్మానం నెగ్గేందుకు తగినంత బలం ఉందని బుధవారం ప్రకటించిన కాంగ్రెస్ గురువారం మాట మార్చింది. ఇది బలాబలాల పరీక్ష కాదని, అన్ని రంగాల్లో ప్రభుత్వ వైఫల్యాలను బట్టబయలు చేసేందుకు ఈ అవకాశాన్ని వినియోగించుకుంటామని కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఆనంద్ శర్మ అన్నారు. జీఎస్టీని అడ్డదిట్టంగా అమలు చేయడం, ధరల పెరుగుదల, పెరుగుతున్న అసహనం, పెద్ద నోట్ల రద్దు వల్ల ప్రజలకు జరిగిన నష్టం, రైతాంగ సంక్షోభం గురించి కాంగ్రెస్ ప్రధానంగా చర్చకు పెట్టనుంది. కాంగ్రెస్ ను ముస్లిం పార్టీగా రాహుల్ అభివర్ణించినట్లు వచ్చిన వార్తలపైన సభలో వాగ్వాదం జరిగే అవకాశం ఉంది. అవిశ్వాస తీర్మానం 2019 ఎన్నికలకు ముందు విపక్షాల ఐక్యతకు పరీక్షగా భావిస్తున్నారు.